రష్యాకు చెందిన స్పుత్నిక్ వి కరోనా టీకా ఆదివారం భారత్కు చేరుకున్నాయి. రెండో విడత కింద 60,000 టీకా డోసులు ప్రత్యేక విమానంలో హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్నాయి. ఇప్పటికే తొలి విడత కింద 1.50 లక్షల డోసులు మే 1న భారత్కు చేరిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా భారత్లోని రష్యా రాయబారి నికోలాయ్ కుడాషేవ్ మాట్లాడుతూ, కోవిడ్పై పోర్లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం పటిష్టంగా ముందుకు సాగుతుందన్నారు. రష్యాలో 2020 ద్వితీయార్థం ప్రారంభం నుంచే ఈ వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. కరోనాను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో టీకా మెరుగ్గా పనిచేస్తుందని పేర్కొన్నారు. అలాగే కొత్త వైరస్ రకాలపైన ఈ టీకాలు పనిచేస్తుందని తెలిపారు. భారత్లో దీని తయారీని దశల వారీగా 8కి 850 మిలియన్ డోసులను పెంచేందుకు సన్నాహాలు జరుపుతున్నామన్నారు.